నేను మాట్లాడతా ఉంటా మిత్రుడు టీవీ పెడతాడు వీడు వాడు అని మాట్లాడతా ఉంటా। సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో 100 ఓట్ల మెజారిటీ ఇచ్చి హరీష్ రావుని గెలిపించిన సిద్దిపేట గడ్డ మీద సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఒక 420 కానివి ఉద్యమ నాయకుని పట్టుకొని వాడు వీడు అని చెప్పేసి పెద్ద పెద్ద పదాలు వాడితే ఆ ట్రాన్స్ 420 కాని వాళ్ళు ఉచ్చా కానివి నిన్ను వీడు వాడంటే ఏందిరా కోపం ఇంకా చాలా అంట నీ సినిమా ఒక్కొక్కటి చూపిస్తా తెర్రంతా ఒప్పుకోవట్టు బిడ్డ ఇంకేమంటున్నావు ఇది జర్నలిజం నీ లెక్క టీడీపీలో బీజేపీలో కేవలం ఎలక్షన్ల ముందు ఆడే డ్రామా కాదురా అఖిల శ్రీనివాస్ రెడ్డి అంటే ఉద్యమంలో ప్రాణాలు పగనంగా పెట్టి ఈ ఉద్యమం కోసం నెత్తురు దారబోసి ఉద్యమం చేసిన బిడ్డనరా బాజాప్త ఉద్యమం లెక్కనే చేస్తా నిజంగా ఇది జర్నలిజం కాదు అని అడ్డే వస్తే ఈ రెడ్ టీ షర్ట్ తీయడానికి నాకు 5 నిమిషాలు చాలు మళ్ళొక్కసారి కద్దరు చొక్క వేసుకొని రోడ్డు మీదకి వస్తే కొడక సీన్ ఇంకో లెక్కుంటుంది। నేను జర్నలిజాన్ని కట్టుబడి తెలంగాణ ప్రజలకి ఏది వాస్తవం తెలంగాణ రాష్ట్రానికి ఏది అవసరమో అదే చూపిస్తున్నా నీ రాజకీయాల కోసం నా మీద కామెంట్ చేసిన వారు ఇంకా నేను ఆ మిత్రుని ఆధారాలు మొత్తం తీసిన ఎన్ని ప్రాంతాలల్లో ఎన్ని కబ్జాలు పెట్టి ఎన్ని బిల్డింగ్లు కట్టాడు విన్నారు కదా ఎన్ని ప్రాంతాలల్లో ఎన్ని కబ్జాలు చేసి ఎన్ని బిల్డింగ్లు కట్టినవో అన్నావు అన్నాడా లేదా అన్నాడు కదా అరే నేను సూటిగా నేను ఒక క్వశ్చన్ ఇస్తారా సారీ ఈ మాట అనాలంటే బాధ అనిపిస్తుంది నేను ఇలా సూటిగా అడుగుతున్నారా దమ్ముంటే లేదు నువ్వు ఆకుల శ్రీనివాస్ రెడ్డి నువ్వు చాలా జాగాల కబ్జా చేసిన అన్నావు కదరా ఒక్క జాగాల ఒక్క గజం కబ్జా చేసినట్టుగా ప్రూఫ్ చేయరా నీకు దమ్ముంటే నేను చెప్తా నువ్వు చేసిన నీ బతికేంది కరీంనగర్లో నువ్వు చేసినావు నిజామాబాద్లో జగిత్యాల నువ్వు చేసిన డ్రామాలు ఏందో తెలుసా బ్రౌచర్ రిలీజ్ చేసి పాంప్లెంట్ రిలీజ్ చేసి కోట్ల రూపాయలు దండుకొని అక్రమంగా సంపాదించు నీ బతుకు గది నాడు టీడీపీ నుంచి బీజేపీ దాకా నీ బతుకంతా రాజకీయంలో పైసలు దొబ్బే కార్యక్రమమే ఇయ్యల్లో కూడా సిద్దిపేట మీద ప్రేమ మీద రాలేదు రావులే నువ్వు నాకు తెలియదు సిద్దిపేట ప్రజలకు ఎలక్షన్ టైంలో బ్రౌచర్ కానీ నువ్వు కరీంనగర్ పోవాలి పేద పేద బిల్డింగ్లు కడుతున్నాను చూపించాలి అడ్వాన్సులు తీసుకోవాలి పారిపోవాలి అది జగిత్యాలైంది నిజామాబాద్ అయింది నీ బతుకు గది ఎలక్షన్లు రాగానే ఇక్కడ కాషాయం జెండా మసిన మా దూల్ శ్రీకాంత్ ఒకరా ఇద్దరా 1000 మంది ఇక్కడ కాషాయం జెండా కోసం కొట్లాడిన వీర్లం కాదని ఎలక్షన్ టైంలో సిరిసిల్లలా సిద్దిపేటలా గజ్వేలిలా ఈ పెద్ద నాయకులని మనం పోటీ ఇస్తే వాళ్ళకి ఎక్కువ బీజేపీ వాళ్ళకి అభ్యర్థులకి ఓ 25-30 కోట్లు ఇస్తే దానిలో 4-5 కోట్లు ఖర్చు పెట్టి ఓ 20 కోట్లు దొబ్బిపోనికి వచ్చిన దొంగ ఎలక్షన్ల కంటే ముందు ఓ 6 నెలల ముందు వచ్చి డ్రామాలు ఆడే ఈ దొంగ వీడు నీతి గురించి నిజాయితీ గురించి హైకోర్టుల గురించి మాట్లాడతాడు వారి నీకు దమ్ముంటే నేను చెప్తున్నారు అరే 1 వారం రోజులు నువ్వు ఎప్పుడైనా తీసుకో నువ్వేమనికైనా పైసలు ఇచ్చి కామెంట్ చేసి తప్ప కాకుండా జెన్యున్గా ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఒక్క జాగా ఒక్క గజం కబ్జా చేసినట్టు చూపిరు ఎట్లరా ఫీల్డ్ మీదకి రారా నీకు సిద్దిపేట తెలియదు సిద్దిపేటకు వచ్చిన ముఖం కాదు సిద్దిపేటకు వస్తే టీడీపీలో కాంగ్రెస్ వాళ్ళలో టీఆర్ఎస్ వాళ్ళో కాదురా నిన్ను బీజేపీలే తంతారు ఇక నిన్న మొన్న ఏమన్నావు బీసీల మీద ప్రేమ చూపించినావు నువ్వు జిల్లా అధ్యక్షునిగా అయినాక ఎంతమంది బీసీలకు ఇచ్చినవరా మండల అధ్యక్షుల్ని గుర్తు చేసుకోసారి నేను నీ చరిత్ర సినిమా 70mm చూపిస్తారా రే జరంత నాకు పర్సనల్గా చాలా పనులు ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే నేను పెద్దగా పట్టించుకుంటలేను ఎందుకంటే నువ్వు ఎలక్షన్ టైంలో వచ్చిన టూరిస్ట్ కానివి పైసలు సంపాదించుకోనికి వచ్చిన ఒక బ్రోకర్ కానివి 4 నెలలు అయితే ఎలక్షన్స్ అయిపోతాయి మళ్ళీ నువ్వు కనిపించవు 2008లో టీడీపీలో ఇదే అంగం వేసి టికెట్ కోసం మైనపల్లి అన్న దగ్గరికి పోయాను ఆడ దొరకలే 2000 తెలంగాణ వచ్చినాక సిద్దిపేటకు వచ్చి జిల్లా అధ్యక్షుని నేను ఫైర్ వేసుకొని బ్లాక్మెయిల్ చేసి యోధులను పక్కకు నూకి యోధులను నిజంగా కాషాయపు యోధులను పక్కకు నూకి నువ్వు బ్రోకర్ కానీ వచ్చి టికెట్ తెచ్చుకొని నువ్వు చేసిన డ్రామా అంతా ఇంత కాదు ఎలక్షన్ల కంటే ముందు మిత్రులారా నేను డైరెక్ట్గా అడుగుతున్న భారతీయ జనతా పార్టీ సైనికులారా ఒకసారి యాద్ చేసుకోండి 2018 ఎలక్షన్ కంటే ముందు 3 రోజులు వీడు ఎక్కడో గుర్తుపెట్టుకోండి కనీసం ఎలక్షన్ పోలింగ్ బూత్లకు పైసలు వేయలేరండా వీడు ఆకుల శ్రీనివాస్ రెడ్డి గురించి హైకోర్టు గురించి మాట్లాడుతుండు నేను మళ్ళీ చెప్తున్నా సిద్దిపేటలో నేనుండే ఇల్లు కిరాయి ఇల్లు నేను ఉంటున్న ఆఫీస్ కూడా కిరాయి రావులా ఇది మా అక్కది మా అక్క పట్ట భూమిలో లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నదిరా మా జాగా మేము అమ్ముకుంటాం అన్నప్పుడు మీకు మాకు డబ్బులు అవసరం ఉండి మిమ్మల్ని అడిగితే మీ అక్క తీసుకుంటా అన్నది కాబట్టి డబ్బులు ఇచ్చి మా జాగాని మీకు రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకొని మేము వేరే దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నాం. పిచ్చినా కొడక తెలియదు పీకేది ఇంకేమన్నావు నేను సోషల్ మీడియా వాడాలనుకుంటే నాకన్నా ఎక్కువ వాడు ఈ బతికెంతరా ఫేస్బుక్లో స్పాన్సర్షిప్ చేసి ప్రమోషన్ చేసి వ్యూస్ పెంచుకుంటున్నావు నీదొక బతుకు నీకు సోషల్ మీడియా వాడడం తెలుసు సిగ్గు అనిపిస్తలేదు రావాలా నువ్వు సిద్దిపేటకి ఎందుకు వచ్చినావు తెలియదా ఇక దూది శ్రీకాంత్ నోట్లో మట్టి కొట్టాలి ఈడ బీజేపీ కండు వేసుకున్న వాళ్ళ నోట్లో మట్టి కొట్టాలి వాళ్ళని నాశనం చేయాలి ఎలక్షన్ టైంలో సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్లాలో ఈ నాయకుల్ని కట్టడి చేస్తే మేము కట్టడి చేస్తామని ఢిల్లీకి పోయి 25-30 కోట్ల ఎలక్షన్ ఫండ్ తెచ్చుకొని 5-6 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిగతా జేబులు వేసుకొని వచ్చిన ఒక దొంగవి ఇది సిద్దిపేట ప్రజలందరికీ తెలుసు రాత్రి ఎలక్షన్ కంటే ముందు వచ్చి ఫైర్ అవెల్ చేయడం అంటే జాగా లేని దగ్గర బిల్డింగ్ కట్టని చోట పాంప్లెంట్ బ్రౌచర్లు కొట్టి పైసలు తీసుకుపోయినట్టు కాదురా రాజకీయం అంటే సిద్దిపేట ప్రజలకు 5 ఏళ్ళ నువ్వేం పీకినవో చెప్పాలి 5 ఏళ్ళ నీ ముఖం లేదు ఎలక్షన్ల కంటే ముందు వచ్చి రోడ్డు మీద తిరిగే శక్తి లేదు సోషల్ మీడియాలో స్పాన్సర్డ్ పెట్టి డబ్బులు పెట్టి న్యూస్ వేయించుకుంటున్న లప్పుడు కానీ నువ్వు ఆకృష్ణవసరెడ్డి అని గురించి చెప్తావా ఎవర్రా నువ్వు ఈ బతికంతని నువ్వరా ఆకృష్ణవసరెడ్డి గురించి మాట్లాడదు దొంగ నోట్ల జైలు పోయినా చిప్పకూడుకున్న దొంగవు నువ్వు దొంగ నోట్ల క్లీన్ షీట్ వచ్చింది ఎట్లా వచ్చిందిరా క్లీన్ షీట్ ఎవరి కాళ్ళు పట్టుకొని ఎంతమంది మేనేజ్ చేసి ఎంతమంది దగ్గర సాక్ష్యాలు లేకుండా చేసి చిప్పకూడు తిన్నాను వచ్చాగా నేను ఆకృష్ణవసరెడ్డి గురించి మాట్లాడతావాట సిగ్గుండారే ఖచ్చితంగా వారి మరిగా ఇంటర్నవు నాకు తెలుసు ఇంటవు అది ఎలా తెలుసు వినాల్సిందే నీ బీసీ మీద ప్రేమ నీ హిందుత్వం మీద ప్రేమ నీ సిద్దిపేట కంటే ముందే ఎలక్షన్లకు వచ్చే బీఫామ్ టికెట్ కోసం ఇవన్నీ ఒక్కొక్కటి పూసకు వచ్చినట్టుగా కొద్దిగా ఈ 1 వీక్ 10 డేస్ బిజీగా ఉన్నారా అందుకే నీకు స్ట్రోకులు ఎక్కువైపోయినాయి లేకపోతే ఖచ్చితంగా సినిమా 70 mm చూపిస్తా జర్రోపిగా పట్టు